जगित्याल जिल्ला कोंडगट्टु नुंचि 16వ రోజు పాదయాత్ర ప్రారంభించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కొండగట్టు బస్సు ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆయన పరిశీలించారు బస్సు ప్రమాదం మృతుల ఫోటోలకు నివాళులు అర్పించారు మృతుల కుటుంబాలు గాయపడ్డ వారి కుటుంబాలను పరామర్శించారు సంజయ్ ఏళ్ళు గడుస్తున్న బాధితులకు సర్కార్ పరిహారం అందించలేదని మండిపడ్డారు సంజయ్ 4 సంవత్సరాలు దాటింది ఇప్పటికి 20 మంది అప్పుడు ఆ యాక్సిడెంట్ లో గాయాల పడినటువంటి 20 మంది ఇప్పటికి బెడ్ సికే ఉన్నారు లేవలేని పరిస్థితి రుజురు చిన్న పిల్లలు నలుగురు చిన్న పిల్లలు మహిళలే కొ ఆర్టీసీ బస్సులో ఎవరు ప్రయాణం చేస్తారు బాగా బలిసినోళ్ళైతే కార్ల పోతారు ఆర్టీసీ లో బస్సులో ప్రయాణించేవారు పేదోళ్ళు ఒక్క ఇంటికి పోతే ఆ గ్రామం మొత్తం టెంట్ వేసుకుంటున్నారు అసలు దేశవ్యాప్తంగా దీని చర్చ జరిగింది దేశవ్యాప్తంగా అందరూ బాధపడ్డారు అరే పేదోళ్ళు చచ్చిపోయారు బస్సులో ప్రయాణించేది పేదోళ్ళు అని చెప్పి అప్పుడందరూ దేశం మొత్తం బాధపడ్డారు ఇంటికి తిరిగి వాళ్ళకు బడోజారి కల్పించే ప్రయత్నం చేశారు కానీ దురదృష్టవశాత్తు ఇంతవరకు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ఒక మూర్ఖత్వ ముఖ్యమంత్రి ఇంతవరకు కనీసము వాళ్ళని కలిసే ప్రయత్నం చేయలే వీళ్ళు కలదామంటే కలవనిచ్చే ప్రయత్నం చేయలే వాళ్ళకు మనోధైర్యం నింపే ప్రయత్నం చేయలే వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేయలే వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయలే ఇప్పటికి ట్రీట్మెంట్ కు డబ్బులు చెల్లించలేక అవస్థలోనే పరిస్థితి ఆ కుటుంబాలకు వచ్చింది ఏం చేశారంటే వాళ్ళు చేసేదానికి గోడ కట్టిరంటే గోడ కట్టినప్పుడు వాళ్ళు ఏం చేయలే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసము ఎవరో చేసుకుని పోవాల్సిందే ఎవరు చేసుకునే పోవాల్సిందే కానీ వీళ్ళు ఏం పాపం చేశారు పేదోళ్ళుగా ఉండడమే ఆర్టీసీ బస్సులో యాక్సిడెంట్ చనిపోవడం వాళ్ళు ఇప్పటికీ చాలా మంది బెడ్ మీద లేవలేని పరిస్థితి నడుము విరిగినాయి కాళ్ళు విరిగినాయి తలలు ఒడిగినాయి ఒక్కొక్కరికి మాట వేయింది స్పర్శ లేదు కొంతమందికి వాళ్ళకి సేవ ఏలక వాళ్ళ తల్లిదండ్రులు ముసలోళ్ళైపోతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతవరకు జరిగితే ఎవరు స్పందించలేదు ఇంతవరకు గతంలో ఒక మంత్రి వచ్చిండు మంత్రిని అడుకుందామన్న ముఖ్యమంత్రిని అడుకుందామని వాళ్ళ పేదలు వాళ్ళని అడుగుంటారు వాళ్ళ బాధ చెప్పుకుందామనుకుంటారు వాళ్ళు గతంలో ఒక మంత్రి వస్తే మంత్రికి బాధలు చెప్పుకుందామని పోతే అరెస్ట్ చేసి వాళ్ళకి కేసులు పెట్టారు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మిగిల్చింది ఏంటంటే అరెస్టులు చేసి కేసులు పెట్టారు వాళ్ళ మీద ఇప్పటికీ 3 సంవత్సరాలకి కోర్టు చుట్టుతున్నారు వాళ్ళు నిన్న ముఖ్యమంత్రి వచ్చాడు ముఖ్యమంత్రి వచ్చి ముఖ్యమంత్రి కనీసము కొండగట్టు బాధితుల గురించి మాట్లాడతాను నేను చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ప్రజా సంగ్రామ యాత్ర ఎప్పుడు జరిగినా కూడా ఆ బాధితులు తలుచుకుంటున్నాం వాళ్ళను చనిపోయిన వాళ్ళని తలుచుకుంటున్నాం ఈ దారుణ సంఘటన గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు వివరించే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యమంత్రి ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తుడు పేదోళ్ళ మీద అని నా ముఖ్యమంత్రి నిన్న వచ్చాడు జగిత్యాలకు వచ్చినప్పుడు ఏం చేయాలి కొండగట్టనే నీకు గుర్తుంది సార్ ఇంతవరకు కొండగట్టు పోలే అదే వేరు విషయం కొండగట్టు గుర్తుంది మరి కొండగట్టు అంటేనే ఇవాళ గతంలో ఆంజనేయ స్వామి ఉండే ఇప్పుడు ఆంజనేయ స్వామితో పాటు కొండగట్టు అంటే ఇంతమంది ప్రయాణికులు పెద్ద యాక్సిడెంట్ చనిపోయారు పేదోళ్ళు చనిపోయారు అని చెప్పి దేశం మొత్తం చర్చ జరుగుతున్నది కానీ ముఖ్యమంత్రి మాత్రం సోయలేదు కనీసము ఆ కుటుంబాలను పరామర్శించే ప్రయత్నం చేయకపోవడము జరిగినటువంటి దారుణ సంఘటన గురించి కనీసం మాట్లాడే ప్రయత్నం చేయకపోవడము వాళ్ళని ఆదుకుంటామని చెప్పకపోవడము ఒక్కరోజు ముందు వాళ్ళు ఏదో ఆందోళన చేస్తే అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రి వస్తే ఆ రోజు ఆ గ్రామాలు మొత్తం పోలీస్ వాళ్ళు ఉగ్రవాదులా తీవ్రవాదులా నక్సలైట్లా వాళ్ళు ఎవరాళ్ళు కనీసం వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం అప్పుడు వచ్చారు అధికారులు వచ్చారు ఉద్యోగం ఇస్తామన్నారు పెన్షన్లు ఇస్తామన్నారు ఎక్స్గేషన్ ఇస్తానన్నారు ఆర్థిక సాయం చేస్తానన్నారు ఉపాధి కల్పిస్తానన్నారు మన లాపత్త లేకుండా వేరు ఇలా కనీసం వాళ్ళు అంగవైకల్యం అందినటువంటి కాళ్ళలో చేతిలో ఇరునులకు హాస్పిటల్ పోతే కనీసం వాళ్ళకి పట్టించుకుంటున్నాడు క్యాంపెయిన్ పెట్టచ్చు కదా
క్యాంప్ పెట్టి కనీసం ఎవరో ఒకరు వచ్చి మాట్లాడి వాళ్ళకి భరోసా కల్పిస్తే ఇంతవరకు ఏం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత నిర్లక్ష్యం వహిస్తుండో ఆలోచించాల్సిన అవసరం ఉంది వచ్చేడు కొండగట్టుకు 100 కోట్లు ఇస్తారట గిరికి బాధితులు ఆడుకో అని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే ఇప్పటికి ట్రీట్మెంట్ ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ జరగదు వాళ్ళకు కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ ట్రీట్మెంట్ పోవాలంటే నెలకు 50 రూపాయలు కూడా ఇస్తనే వాళ్ళకు నెలకు 50 రూపాయలు మెడిసిన్స్ కు కనీసం 20,000 దగ్గకుండా పైసలు ఇస్తారు వాళ్ళకు ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు మెడిసిన్స్ కు ఎవరు యాదవ వాళ్ళకు అక్కడెక్కడో పంజాబ్ చెక్కులు చెల్లాయా చెల్లాయా వేరే విషయం అక్కడెక్కడో పంజాబ్ లో ఎవరు రైతులు చనిపెడితే ఇవ్వాల్సిందే వదలలేం కానీ ఇక్కడ కొండగట్టు బాధితులు ఈ తెలంగాణలో ఒక పవర్ఫుల్ టెంపుల్ అది ఇక్కడి ప్రాంతంలో ఇంత పేదోళ్ళు చనిపోతే కనీసం వాళ్ళకు వాళ్ళ గురించి మాట్లాడిన పాపను నోరెట్లలో అర్థం కల మూర్ఖుడు